పార్లమెంటేరియన్గా సుదీర్ఘ ప్రస్థానం, జాతీయవాదిగా అవిశ్రాంత కృషి వలుడిగా ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. ప్రజల మధ్య ప్రజల కోసం ప్రజలతో కలిసి నడిచిన దక్షత ఆయనది. సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరుసల్పిన ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరుగని పోరాటం చేసిన సవ్యసాచి బాబు జగ్జీవన్ రామ్. బీహార్లోని షాబాద్ జిల్లా చాందా గ్రామంలో 1908 ఏప్రిల్ 5న సంతోష్ శిబిరాం బసంతి దేవులకు జన్మించారు జగ్జీవన్ రామ్. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన ఆయన కుల సమాజపు అసమానతలను చిన్నతనం నుంచే చవిచూశారు. ఆరా పట్టణంలో ప్రాథమిక విద్య, పాఠశాల విద్య, ప్రథమ శ్రేణిలో మెట్రికులేషన్ చేసిన ఆయన 1931లో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి బిఎస్సి గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నారు. 27 ఏళ్ల వయసులో 1935లో బీహార్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బాపూజీ 1986 వరకు 50 ఏళ్ల పాటు ఎంపీగా కొనసాగి ఓటమియ్యరుగని నేతగా రికార్డు సృష్టించారు. మొదట్లో కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీ ఏర్పాటు చేసిన ఆయన తదనంతరం జనతా పార్టీలో విలీనం చేశారు. బీహార్ ప్రావిన్షియల్ లెజిస్లేచర్లో మొత్తం 15 మందిని గెలిపించిన జగ్జీవన్ రామ్ స్వాతంత్రానంతరం నెహ్రూ క్యాబినెట్లో అతి తక్కువ వయసులో కేంద్ర మంత్రిగా పనిచేసిన రికార్డు సాధించారు. 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న బాపూజీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. దళితుల అభివృద్ధి కోసం ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ లీగ్ సంస్థను ఏర్పాటు చేసిన బాపూజీ దళిత జాతి సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. 1952లో హైదరాబాద్లో బూరుగుల రామకృష్ణారావు కేబినెట్లో శంకర్ దేవ్ అనే దళితుడు మంత్రి అయ్యేందుకు గాను బాపూజీ సహాయపడ్డారు. కార్మిక, రక్షణ, రవాణా, ఫుడ్, వ్యవసాయ, కమ్యూనికేషన్ల తదితర శాఖలకు మంత్రిగా పనిచేసిన జగ్జీవన్ రామ్ 1977 నుంచి 1979 వరకు మురార్జీ దేశాయి హయంలో ఉప ప్రధానిగా ఉన్నారు. 1970 నుంచి 1974 సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న బాపూజీ బంగ్లాదేశ్కు పాకిస్తాన్ నుంచి విముక్తి కలిగించి పాకిస్తాన్ సేనలను బేషరతుగా లొంగిపోయేలా చేసిన అసమాన ప్రజ్ఞాశాలి. కాంగ్రెస్ పార్టీకి మరియు నెహ్రూకు నమ్మిన బంటుగా ఉన్న బాపూజీ 1977 ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్పై తిరుగుబాటు గలాన్ని విప్పిన దీశాలి. ప్రధాని కాగల సత్తా ఉన్న జగ్జీవన్ రామ్ను కొన్ని శక్తులు అడ్డుకున్నాయన్న ప్రచారం ఉంది. 1979లో అవిశ్వాస తీర్మానంతో మురార్జీ దేశాయ్ దిగిపోగా చరణ్ సింగ్ ప్రధాని పగ్గాలు చేపట్టడం జరిగింది. 50 సంవత్సరాల పాటు ఎంపీగా భారత రాజకీయ చరిత్రలో సుదీర్ఘ ప్రస్థానం, 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా అరుదైన రికార్డు, ఓటమియ్యరుగని నేతగా గుర్తింపు కలిగిన ఆదర్శ నేత, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని నేతగా, ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొని నేతగా అసమాన ప్రజ్ఞా పాఠవాలు కలబోసిన నిలువెత్తు రూపమే జగ్జీవన్ రామ్. ప్రస్తుతం బాపూజీ కుమార్తె మీరా కుమారి లోక్సభ స్పీకర్గా ఉన్నారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మీరా కుమారి సమయస్ఫూర్తి మరియు సమర్థవంతమైన సభాపతిగా కొనసాగుతున్నారు. జగ్జీవన్ రామ్ ప్రస్థానాన్ని ఆదర్శవంతంగా తీసుకున్న ఎంతోమంది నేతలు మంచి పేరు, ప్రతిష్టలు సంపాదించుకున్నారు. అరశతాబ్దానికి పైగా భారత రాజకీయ పుటాల్లో చెరగని ముద్ర వేసిన స్వాతంత్ర సమరయోధుడు, దీక్షాదక్షుడు, సంఘ సంస్కర్త, మానవతావాది, ఆదర్శమూర్తి బాబు జగ్జీవన్ రామ్ 78 ఏళ్ల వయసులో 1986 జూలై 6న కన్నుమూశారు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.